నెల్లూరు టీడీపీలో రచ్చ, ఏకంగా ఎమ్మెల్యేకే వారణింగ్ ఇచ్చిన కార్యకర్తలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి హైకోర్టు 3 నెలల్లో గ్రామ స్థాయిలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రస్తుతం గ్రామ స్థాయి, మండల స్థాయిలో చర్చ జరుగుతోంది అని చెప్పవచ్చు. కాగా తాజాగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే బుల్లినేని వెంకటరామారావుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ పార్టీలోని కార్యకర్తలు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేను మా ఊరిలో ఎలా తిరుగుతావో చూస్తామని అక్కడ నుండి వెళ్లిన ఘటనతో ఆ ఎమ్మెల్యే అయోమయంలో పడ్డారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలంలో ఎంపీపీ శంకర వెంకటాద్రి నివాసంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బుల్లినేని గత 4 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల మండలంలో టీడీపీ కార్యకర్తల నడుమ అసంతృప్తి నెలకొందని అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా మండల బాధ్యతలను ఏఎంసీ మాజీ చైర్మన్ చండ్ర మధుసూదనరావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రస్తుతం ఉన్న కన్వీనర్ ఎర్ర చినబ్రహ్మయ్య వర్గీయులు ఎమ్మెల్యే బొల్లినేని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కన్వీనర్ను ఉన్న ఫలంగా మార్చాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాగా దీనిపై ప్రస్తుతం చర్చ అవసరమని ఆయన చెప్పడంతో అక్కడ టీడీపీ నేతలు రచరచ చేశారు. కాగా చివరకు బొల్లినేని మా ప్రాంతంలో ఇకపై ఎలా తిరుగుతావో మేం చూస్తామని హెచ్చరించి అక్కడ నుండి ఎర్ర చినబ్రహ్మయ్య వర్గీయులు లేచి వెళ్లిపోయారు. మరి ప్రస్తుతం టీడీపీ ముందు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.